పేద జాతులకి రాజ్యం అంత ప్రధానం రాజ్యాన్ని వదిలేస్తాండి మనం ఓట్లు వేయడం వాళ్ళని రాజులు చేయటం మన ఓట్లతో వాళ్ళకి రాజ్యం వస్తుంది మన రక్త మాంసాలు చిందిస్తే వాళ్ళకి ట్యాక్సులు పోతున్నాయి నువ్వు నూట ఇరవై రూపాయలు కందిపప్పు కొంటే పది రూపాయలు గవర్నమెంట్కి పోతాయి రిన్ను సబ్బు కొంటే ఆరు రూపాయలు గవర్నమెంట్కి పోతాయి సినిమా చూస్తే ఇరవై రూపాయలు గవర్నమెంట్కి పోతాయి మీ ఇంట్లో మొగాయనో ఆడ మనిషి తాగితే వంద రూపాయలు తాగితే అరవై రూపాయలు గవర్నమెంట్కి పోతాయి ఒక్క కొంప నుంచి మూడు వేల రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయి నెలకి అంటే నీ డబ్బులే గవర్నమెంట్కి ట్యాక్సులు నీ ఓట్లతోటే రాజ్యం చెప్తున్నావు వాళ్ళు మీటింగులు పెడితే జెండాలు మోసేదెవరు మనమే లారీలెక్కేది ఎవరు మనమే వాళ్ళు లారీలు ఎక్కరు ఓట్లు వేయడానికి కూడా ఏడున్నరకే పోతాం మనం లైన్లో నిలబట్టడానికి అన్నీ మనమే ఇచ్చి రాజ్యం వాళ్ళకు అప్పచెప్పి ఐదు కిలోల రేషన్ కార్డు కోసం వాళ్ళ కాడ బతుకుతున్నావు అమ్మా అందుకనే మనం ఆత్మగౌరవంతో బ్రతకాలి కదా మనం తొంభై శాతం మంది ప్రజలు ఉన్నాం కదా సరే అగ్ర కులాల్లో పేదలుంటే వాళ్ళకే వాళ్ళని కూడా కలుపుకుందాం ఒకరిద్దరు ఎవరైనా ఉంటే సుక్కల్లో చంద్రుడు కానీ మన బీసీఎస్సీ ఎస్టీల పేదల బ్రతుకు ఏంటి ఇక్కడ హైదరాబాదులో ఎంత ఘోరమైన జీవితం అమ్మ ఒక్కొక్క స్లంలో పల్లెటూళ్ళన అట్లా బయటికి పోయేస్తాడేమో కానీ ఈడ ఏడ చావాల అదే ఇంట్లో అదే గదిలో అదే గదిలో ఒక చిన్న గదిలో ఇన్ని వేల ఎకరాలు పంచుతున్నా అంటాను రోజు ఆ కంపెనీకి వెయ్యి ఎకరాలు ఈ కంపెనీకి వెయ్యి ఎకరాలు ఆ డ్రగ్ కంపెనీకి ఐదు వేల ఎకరాలు ఈ స్టూడియోకి వందల ఎకరాలు మాసలం ఏరియాకి మాకు సమాధులు మాకు భూమి లేదా ఇది ఎవరు నిర్ణయం తీసుకోవాలా మన రాజ్యం అసెంబ్లీలో కూర్చుంటే ఈ నిర్ణయం తీసుకోవాలి మనం అందుకనే రాజకీయాలు చేయడం అంటే మానవత్వానికి అంతిమ రూపం మానవత్వానికి అంతిమ రూపం రాజకీయం చేయడం అంటే రాజకీయాలు చేసి బడ్డు పనులు వాళ్ళు రాజకీయం అంటే మానవత్వం రాజకీయం అంటే తల్లి ప్రేమ ఓ తల్లి బిడ్డలన్నట్లు ప్రేమిస్తుందో రాజ్యంలో ఉన్న మనుషుల్ని తల్లిలాగా ప్రేమించడమే రాజకీయం అది రాజకీయం అంటే అసలైన దాన్ని మనం వదిలిపెట్టి ఓట్లన్నీ వాళ్ళకేసుకుంటా మనం ఈ బ్రతుకు బతుకుతున్నాం అందుకనే మనం కూడా మన బిడ్డలు కూడా సుఖ సంతోషాలతో బ్రతకడానికి మానవ మర్యాదలతో బ్రతకడానికి మనం కూడా సిరి సంపదలతో బతకడానికి రాజ్యం తెచ్చుకుందాం మనం కూడా మన బిడ్డలకి అది అందిద్దాం ధర్మం అంటే ఏంటి అన్నం తినడం ధర్మం కాదమ్మా అన్నం తినడం ధర్మం కాదు జీవి ఏ జీవి అని తిండి తింటది ధర్మం అంటే ఏంటి నీ వారసులకి రాజ్యం ఇచ్చిపోవడమే ధర్మం నీ వారసులకు రాజ్యం ఇయ్యవా నువ్వు వారసులని అంటున్నావు వాళ్ళకి రాజ్యం ఇయ్యవా మరి అగ్ర కులాలు కూడా బిడ్డలంగా అంటారు రాజ్యాన్ని వారసత్వంగా ఇచ్చిపోతాను మనమేమి ఇచ్చిపోతాను మున్సిపాలిటీ ఉద్యోగం ఇస్తే బాగు మా పిల్లగాడికి అంటాను రాజ్యం ఇచ్చిపోదాం మనం అదే మన ధర్మం దానికోసం అందరం పనిచేయాలి ఏదో ఒక్కరికి ఖాళీ నడక నడిస్తే ఇంకెవరో పనిచేస్తారు కాదమ్మా ప్రతి కుటుంబంలో ఒక మనిషి ఉద్యమం గురించి ఆలోచించాలి మన కుటుంబం మనమే మన కుటుంబంలో వేసుకొని ఆనందిని టీవీ చూసి అట్లా సమాజం మారదు అందరం ఆలోచించాలి సమాజం గురించి కరెక్టే కదా తొంభై మంది బీసీఎస్సీ ఎస్టీలో ఉన్నాం కదా ఈ రాజ్యంలో మన వాటా లేదు కదా మేదరోళ్ళు ఒక్కళ్ళు రాజ్యంలో లేదే మన బుట్ట లేకుండా ఒక వేడుక లేదే మన తట్ట లేకుండా ఒక వేడుక లేదే మరి అలాంటి మహేంద్రులకి రాజ్యంలో స్థానం లేదే ఇట్లా మనం ఆలోచించగలిగినప్పుడు ఈ రాజ్యం మనదైద్ది రాజ్యం వచ్చినప్పుడు మనందరం తరతరాలు బతుకుతాం అని చెబుతూ మీ అందరికీ మరి ఈ స్వరాజ్య పాదయాత్రలో పాల్గొనాలని కోరుతూ అందరి దగ్గర సెలవు